సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈవిఎస్ సైన్స్ సోషల్ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం క్విక్ రివిజన్ కింద మొదటి ప్రశ్న విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం విద్యుత్ గంట ఫ్యూజ్ గీజర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యుత్ గంట రైట్ ఆన్సర్ విద్యుత్ గంట ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం క్వశ్చన్ నెంబర్ టూ మనకి తదుపరి ప్రశ్న చూడండి సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్ ఇచ్చిన అవార్డు డాష్ కరెక్ట్ ఆన్సర్ రామన్ మెగసేసే అవార్డు ఆప్షన్ టూ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఆయనకి తదుపరి బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ విజయనగరం బొబ్బిలి ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ విజయనగరం బొబ్బిలి నెక్స్ట్ వన్ మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం ఏది రేయాన్ ఉన్ని నైలాన్ టెర్లిన్ కరెక్ట్ ఆన్సర్ నైలాన్ రైట్ ఆన్సర్ నైలాన్ కరెక్ట్ ఆన్సర్ గైస్ లైక్ చేయాలి గైస్ అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి ఇనుము కోబాల్ట్ ఇనుము కోబాల్ట్ ఆప్షన్ వన్ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు కాంచీపురం కాంచీపురం సరైన సమాధానం తదుపరి ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే ఆన్సర్ ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నెక్స్ట్ వన్ ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు కరెక్ట్ ఆన్సర్ ఖగోళ శాస్త్రం ఖగోళ శాస్త్రం ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం నెక్స్ట్ వన్ కాకతీయుల కాలంలో పేరినీ నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు పంట కోత పండగ యజ్ఞాలు యుద్ధాలు కరెక్ట్ ఆన్సర్ యుద్ధాలు ఆప్షన్ ఫర్ రైట్ ఆన్సర్ యుద్ధాలు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం కరెక్ట్ ఆన్సర్ సంయుక్త బీజం సంయుక్త బీజం రైట్ ఆన్సర్ ఒక రకమైన మొక్కను ఒక రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటారు కరెక్ట్ ఆన్సర్ పంట పంట రైట్ ఆన్సర్ మనకి తదుపరి ప్రశ్న గుండెలోని పై రెండు గదులు డాష్ గుండెలోని పై రెండు గదులు డాష్ కర్ణికలు కర్ణికలు సరైన సమాధానం నెక్స్ట్ వన్ ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత కరెక్ట్ ఆన్సర్ జ్వాలన ఉష్ణోగ్రత జ్వాలన ఉష్ణోగ్రత ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ కొండపల్లి కోటను నిర్మించింది ఎవరు కొండపల్లి కోటను నిర్మించింది ఎవరు ముసునూరి నాయకులు ముసునూరి నాయకులు రైట్ ఆన్సర్ ప్రపంచ జల దినోత్సవం ఈ రోజున జరుపుకుంటారు మార్చి ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై రెండు మే ఇరవై రెండు జూన్ ఇరవై రెండు మరి మీ ఆన్స్ కామెంట్ రూపంలో చేయాలి మనకి తదుపరి ప్రశ్న కసుకుటా మొక్క దీనికి ఉదాహరణ స్వయం పోషకం పరపోషకం పూతికాహారి అతిధేయి మరి మీ ఆన్స్ కామెంట్ రూపంలో చేయాలి మనకి తదుపరి ప్రశ్న అస్మకా మహాజానపదం ఈ నది ఒడ్డున ఉండేది అస్మకా మహాజానపదం ఈ నది ఒడ్డున ఉండేది గోదావరి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మౌర్యుల పరిపాలనను గురించి తెలుసుకోవటానికి ఈ గ్రంథం ఒక ఆధారం కరెక్ట్ ఆన్సర్ ఇండికా ఇండికా ఆప్షన్ త్రీ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం మనకి తదుపరి ప్రజలు వీరి కాలంలో తమ ఎండ్లలో నాణేలను ముద్రించారు ఓకే కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ బీన్ తుగ్లక్ మహ్మద్ బీన్ తుగ్లక్ రైట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయం పద్ధతి ప్రవేశపెట్టబడింది బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది చార్లెస్ కారన్ వాలీస్ చార్లెస్ కారన్ వాలీస్ ఆప్షన్ ఫోర్ సరైన సమాధానం మనకి తదుపరి ప్రశ్న అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం దిగుమతి ఉత్పత్తి వినియోగం ఎగుమతి కరెక్ట్ ఆన్సర్ ఎగుమతి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అడవి ప్రాంతం సాత్పుర జాతీయ ఉద్యానవనం సాత్పుర జాతీయ ఉద్యానవనం ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి జూమింగ్ ఈశాన్య భారతదేశం మిల్ఫా మెక్సికో రోకా బ్రెజిల్ లెదాంగ్ అర్జెంటీనా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లెదాంగ్ అర్జెంటీనా ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు గౌతమ బుద్ధుడు ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ గౌతమ బుద్ధుడు కరెక్ట్ ఆన్సర్ తదుపరి ప్రశ్న విద్యార్థి రాసిన పరీక్షలను విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయటంలో ఉపాధ్యాయులకు సహాయపడినది పడినది కరెక్ట్ ఆన్సర్ రుబ్రిక్స్ రుబ్రిక్స్ ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ తదుపరి విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరుగుతుందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచనం ఇచ్చిన వారు ఎవరు విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం రాల్ఫ్ టైలర్ ఆప్షన్ త్రీ సాంఘిక శాస్త్రంలో విషయావగాహనకు గల భారత్వ శాతం కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఫార్టీ పర్సంటేజ్ మనకి తదుపరి ప్రశ్న పిల్లలు రాసిన కథలు గేయాలు చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్తాన్ని ఇలా పిలుస్తారు ఆప్షన్ వన్ పోర్ట్ పోలియో ఆప్షన్ టూ డైరీ ఆప్షన్ త్రీ సంఘటన రచన రికార్డ్ ఆప్షన్ ఫోర్ కే స్టడీ మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి నెక్స్ట్ వన్ పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయటానికి ఒక కళాకారులాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అని అన్నది ఎవరు కరెక్ట్ ఆన్సర్ కన్నింగ్ హోమ్ కన్నింగ్ హోమ్ రైట్ ఆన్సర్ ఒంటెను ఓడ అనటానికి ఏమిటి ఒంటెను ఓడ అనటానికి ఏమిటి ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం కరెక్ట్ ఆన్సర్ విషయావగాహన విషయావగాహన ఆప్షన్ వన్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఓకే గైస్ ఈ వీడియోలో ఈవిఎస్ ఎన్వరాన్మెంట్ స్టడీస్ సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్ట్కి సంబంధించిన క్విక్ రివిజన్ కింద థర్టీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూసాం కదా ఇటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డేటాక్ సంబంధించి డిఎస్సి ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి కూడా లైవ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి లైవ్ ఎగ్జామ్స్ ప్లేలిస్ట్స్ ఈ విధంగా ఫోల్డర్స్ ఉంటాయి ఆ ఫోల్డర్స్ అన్ని చెక్ చేసి ఈ వీడియోస్ అన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబాల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్